ముప్పదవ పాశురం, ఇది ఫలశ్రుతి. 29 రోజులు వ్రతం చేసి 29వ నాడు స్వామి యొక్క భోగాన్ని అనుభవించింది గోదాదేవి. అండాడు ఒక గోపిక, ఆమె కోరిన కోరికేమి, స్వామిని భర్తగా పొందవాలని కోరింది. బాహ్యంగా మన ఆత్మకు భగవానుడే భర్త, భర్త అంటే భరించేవాడు. ఈమె భార్యగా ఉండాలి. భార్య అంటే పరుని కొరకై పరుని చేత నియమింపబడి ప్రవర్తించే శీలము గలది స్త్రీ. పరుని కొరకు పరుని చేత నియమింపబడి ప్రవర్తించేది ఆత్మ. ఆత్మకు భార్యకు సమానమైన లక్షణములు, 6 రకముల స్వరూపం ఉంటుంది భార్యకు. ఏమది, వివాహమై పతివ్రత అయిన స్త్రీకి 6 లక్షణములు. అతనితోనే తప్ప ఇతరులతో ఎవరితోటి సంబంధము లేనిదానిని, అతడే తప్ప వేరొకడు నాకు రక్షకుడు లేనిదానిని, అతడే తప్ప వేరొకటి నాకు అనుభవింపదగినది లేనిదానిని, అతని యొక్క కలయికే ఆనందముగా కలదానిని, అతని యొక్క ఎడబాటే దుఃఖముగా కలదానిని, అతడే అన్ని పనులు నా చేత చేయించుతున్నాడు అనే ఈ 6 భావనలు ఉంటే ఆమె భార్య. ఆ స్వరూపం మన ఆత్మకు సిద్ధించాలి. ఇది బాహ్యమైన శరీరాలకు భార్యాభర్త సంబంధం అది కాదు, ఆంతరమైన సంబంధం ఆవిర్భవించాలి మనలో. స్వామి భర్త, మనము భార్య, అంటే మనము అతని చేతనే నిర్వహింపబడి అతని కలయికే ఆనందముగా, అతని ఎడబాటే దుఃఖముగా, అతడే అనుభవింపదగినవాడుగా, అతడే రక్షకుడుగా, అతనికి తప్ప వేరొకరికి చెందని వాడుగా భావన మనసు లోపల కలిగితే ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. అప్పుడు జీవితము ప్రశాంతమవుతుంది, ఏ కోరికలు ఉండవు, వాడే చేయిస్తాడు, నిర్భరముగా ఉంటారు, అంటే తనపై తన భారం ఉండదు. ఆ స్థితి కలిగిన నాడు మనం ఏ అనుభవం అనుభవిస్తామో ఆ అనుభవాన్ని పొందింది నిన్నటి రోజున గోదాదేవి. ఈనాడు ఈ పాశురములు చదివిన వారికి ఫలము చెబుతూ, ఒకవేళ మీరు ఈ వ్రతము చేయలేకపోయినా ఈ 30 పాశురములు వదలక చదివితే చాలు, నేను చేసి వ్రతము చేసి పొందిన ఫలాన్ని మీరు పొందుతారు అని ధారపోస్తోంది ఆండాళ్ళు మనకి. ఎంత ఉదారురాలు! ఇది కేవలం ఉపనిషద్ అర్థములకు రహస్యములకు అన్నిటికీ సంకేతముగా ప్రతీకగా నిలిచినటువంటి తిరుప్పావు కనుక, ఎవరైనా ఈ లోకంలో జన్మించి తిరుప్పావై అధ్యయనము చేసి దానిలో రహస్యాన్ని తెలుసుకుని తన జీవితాన్ని సాగిపోతే ఈ భూమి వారి మోయడం వ్యర్థము అంటారు ఆ సంప్రదాయంలో. కాబట్టి వయ్యం సుమప్పదుం వంబు, ఈ భూమి మోయుడే వ్యర్థము, ఎందుకు నువ్వు పుట్టావు, భూమికి బరువా అంటారు. ఎప్పుడు భూమికి బరువు, కేవలము తానే తనదే అనే భావనతో బ్రతికిన వాడు బరువు. వాడి కొరకు వాడి వస్తువుని, వాడి కొరకు జీవించి, వాడి కొరకు సమాజాన్ని భగవత్ స్వరూపంగా భావించి సేవించిన వాడు లోకానికి బరువు కాదు, ఉపకారకుడు. అంటే స్థితి మన లోపల కలగాలని ఆండాళ్ళ తల్లి వ్రతం చేసి ఈ వ్రతాన్ని సమాప్తి చేస్తూ ఈ విషయం ఈ విధంగా చెబుతోంది. ఓడలతో నిండి ఉన్న సముద్రం, ఆ సముద్రాన్ని చిలికాడు మా స్వామి. ఆయన మాధవుడు లక్ష్మీదేవిని సముద్రం నుంచి పొంది భార్యగా పొందాడు. ఆనాడు సముద్రమును మసించేటప్పుడు అమృతము కొరకు తన జుత్తు ఊపుతూ ఉంటే అప్పుడు ఆ జుత్తును చూసి అందాన్ని చూసి కేశవా అన్నారు. ఆనాడు లక్ష్మిని పొందితే మాధవా అన్నారు. అట్లా సముద్రాన్ని మథనము చేసినటువంటి స్వామిని గోపికలు ఆనాడు వెళ్ళి చేరి స్తుతించి ఆనాడు పరై అనే వాద్యాన్ని పొందారు. ఆ పొందిన కథని తాను ఎరిగి దానిని తాను పాడింది అంటాడు. వారు ఎలాంటి వారా గోపికలు? చంద్రుని వంటి దివ్యమైన ప్రకాశభరితమైన దివ్య ముఖములు కలిగినటువంటి వారు, విలక్షణమైన సుందరమైన ఆభరణములు గలవారు. ఇవి రెండూ ఉండాలి, ముఖము ఆభరణములు. ముఖమేమి, భగవంతుని వైపే అభిముఖమయ్యే తామర పువ్వులే ప్రకాశించేది. సూర్యుని వైపు అభిముఖము తామర, భగవంతుని అభిముఖము మన హృదయ కమలము. అట్లాంటి ముఖము గలవారు వారు. వారి ఆభరణములో ప్రకాశవంతమైనవి ఏమి ఆభరణములు? భగవద్ అనుగ్రహం చేత లభించినటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యములనే ఆభరణములు గలవారు వారు. అట్లాంటి వారు ఆనాడెప్పుడో జరిగిన కథని తీసుకుని ఆ వ్రతాన్ని తానాచరించి దానిని మనకు అందించింది. ఆమె శ్రీవిల్లి పుత్తూరులో జన్మించింది కనుక ఆమెను పుదువై పట్టర్బిరాన్ కోదై అంటారు. పుదువై అంటే శ్రీవిల్లి పుత్తూర్, అక్కడ వారి తండ్రి గారు పట్టర్బిరాన్ అంటే భట్టనాథుడు, ఆయన పిల్ల కోదై అంటే గోదాదేవి. ఆమె పాడింది పాటలు. ఈ తండ్రి గారికి ఎప్పుడు మెడలో తులసిమాల ఉంటుంది. ఆ తులసిమాల తామర పూసలతో, తులసిమాల కాదు తామర పూసల మాల ఉంటుంది. తామర పూసలు ఎందుకు ధరిస్తారు? తామర పువ్వు జగత్తికంతకీ మూల కారణమైన బ్రహ మగారికి కారణమైనది. దానికి విత్తేది తామర పువ్వుకి స్వామి. కాబట్టి భగవాను వక్షస్థలం ముందు ధరించామంటే లోపల ధరించామని, హృదయంలో భగవాన్ని ధరించడానికి ప్రతీకగా ఆ భగవంతుడు
చేత సృష్టింపబడిన బ్రహ్మకు నివాస స్థానమైన తామరలో పుట్టినటువంటి పూసలని తన హృదయం నందు ధరిస్తే జగత్తుకంతకి విత్తనమైనటువంటి భగవాన్ని హృదయం నందు ధరించామనే భావన అందాలని దానికోసం తామర పూసల మాల ధరిస్తారు. అట్లాంటి మాల ధరించినటువంటి స్వామి పట్టణాసుడు, ఆయన కుమార్తె. ఆనా తమిళ భాషలో, ద్రావిడ భాషలో ఈ 30 భాషలు పాడింది. ఇది ఆనాడు లోకమంతా ప్రశస్తంగా ప్రశంసించింది. ఈనాడు కూడా అట్లా వ్రతం చేయలేకపోయినా 30 భాషలు తప్పకుండా చదువుతారు. వారికి శ్రీశ్వరుడు తమ 4 4 పురుషార్థములను ప్రసాదించి ఇక్కడ అక్కడ కూడా, అంటే ఈ లోకంలో సమాప్తి చేసింది. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయమంగళం విష్ణుచిత్తూజాయ గోదాయ నిత్యమంగళం.